తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు వెంకటాద్రి వాసు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సుశీల, మునికుమారి, పద్మావతి, జయమ్మ, కల్పన, ఉషారాణి, భరత్, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసిరెడ్డి, మునినాథారెడ్డి, కస్బా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, సాంబోలు హరిణ, పొన్నాల జయజిరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి కళాకారులు పాల్గొన్నారు. మనకు ఆరోగ్యము అంత సుభిక్షంగా ఉండాలంటే మనం రోజు శనివారం నాలుగున్నరకు వేసి హాయిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారి సంకీర్తన చేసుకుంటూ భజన చేసుకుంటూ వస్తే అందరూ బాగుంటారని కోరుకుంటూ ఆరున్నర గంటల మధ్యలో నగర సంకీర్తన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క భజనకు హాజరు కావాలని, ఈ యొక్క ప్రయాణంగా ఈ యొక్క నామ సంకీర్తన ముఖ్యమైన వ్యక్తులు రాయలసీమ రంగస్థలు గుండాల గోపినాథ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. వారు ప్రతి ఒక్కరిని అభిమానించి ఆకర్షించి ఈ యొక్క భజనలో పాల్గొనని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ రావాల్సిగా కోరుతున్నాము. విద్యుజంగా భజన సంకీర్తనలు కోలాటంతో విద్యుజంగా పూర్తి చేసుకుంటున్నాము. ఈ శ్రావణ మాసపు శుక్రవారాలు గానీ విద్యుజంగా పూర్తి చేసుకున్నాము. భక్తులు, స్థానికులు, యాత్రికులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ గోవింద నామస్మరణ ఇంకా ఎంతో భక్తి పారవశ్యంతో కూడుకున్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం అంటే మర్చిపోయిన మన ఆ వాతావరణాన్ని తిరిగి మళ్ళీ గుర్తు చేయడానికి, మళ్ళీ మన వంతు చేయడానికి తిరుపతి నగర సంకీర్తన కమిటీ యొక్క ఆధ్వర్యంలో కళాకారులు మరియు భక్త భజన మండలి అలాగే వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి భావన కలిగినటువంటి ఎంతో మంది పాల్గొని భజన చేస్తూ, ఆటలాడుతూ, నాట్యం చేస్తూ, పాటలు పాడుతూ ఆహ్లాదకరంగా గోవిందరాజస్వామి గురించి చుట్టూ నగర సంకీర్తన కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా జరుగుతూ ఉంటుంది.